शंकर शंकर राजशेखर लेकिन वैसी ओके वेदिक राष्ट्र तेलुगुदेश पार्टी अध्यक्षुल अच्चेवनायुडु गारु जोन 5 प्रधान कार्यदर्शी अमरनाथ रेड्डी गारु ऐदु पार्लमेंटुलकु संबंधिंचिनटुवंटि पार्टी अध्यक्षुलु 35 नियोजकवर्गाल्लो पार्टी इंचार्जीलु अदे विधंगा गौरव शासन सभ्युलु शासन मंडलि सभ्युलु అంతే కాకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర పార్టీ పార్లమెంటరీ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్చార్జీలు యూనిట్ ఇన్చార్జీలు అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈ రోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే 35 సీట్లకు 35 సీట్లు గెలిపించేదానికి సిద్ధమవుతున్నారు చాలా సంతోషం దానికి కావాల్సిన అనుకూలమైన పరిస్థితులు కూడా రోజు రోజు కలిసి వస్తున్నాయి అవి కూడా నేను మాట్లాడతాను ఇక్కడికి వచ్చినప్పుడు మనం మామూలుగా మీటింగులు పెట్టుకోవడమే కాకుండా ఈసారి మనం పెట్టిన జోనల్ మీటింగ్ కి ఒక విశిష్టత ఉంది ఒక ప్రత్యేకత ఉంది ఈ ప్రత్యేకత మీరు చూస్తే ఉదయం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మొదటి ప్రారంభ ఉపన్యాసం ఇచ్చి అదే విధంగా టెలిగ్రాఫ్ బాట్ ద్వారా ఏ విధంగా సభ్యులను నమోదు చేయాలో అదే మరి ఇక్కడ అటెండ్ చేసుకోవాలని తీసుకున్నారు మొత్తం 2428 మందికి గాను 756 మంది అంటే దగ్గర దగ్గర 32% బాట్ ద్వారా డైరెక్ట్ గా మీరే రిజిస్టర్ చేసుకునే పరిస్థితి వచ్చారు నంబర్లు చేంజ్ వచ్చి 244 వచ్చాయి ఇది ఒక 11% రాబోయే రోజుల్లో తెలుగు దాని కార్యకర్త గాని ఎవరి సహాయం లేకుండా ఎవరి సహకారం అవసరం లేకుండా అటెండెన్స్ రిజిస్టర్ చేసుకునే విధంగా బాట్ యాప్ ను కూడా టెలిగ్రాఫ్ బాట్ యాప్ ని మీరందరూ అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన మీరు చూస్తే
టిఆర్ఎస్ ఆర్టీఎస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి కూడా ఆ టీం మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియ మీద రాజశేఖర్ మొత్తం ఓటర్ వెరిఫికేషన్ ఏంటి, అదే మరిగా హౌస్ మ్యాపింగ్ గురించి కూడా చాలా డీటెయిల్గా చెప్పారు. ఇంకో పక్కన కుటుంబ సాధికార సారథి నియామక కార్యక్రమం పైన కార్యక్రమాల కమిటీని మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. చంద్రన్న సాధికార సంక్షేమంపై అవగాహన కోసం మలయాద్రి నాలెడ్జ్ కమిటీ చైర్మన్ చెప్పారు. మోసకారి సంక్షేమంపై రామాంజలి మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కార్యకర్తలకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సంక్షేమానికి నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పోయినసారి అయితే 100 కోట్ల రూపాయలు లైఫ్ ఇన్సూరెన్స్ కింద, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద ఇచ్చిన ఏకైక పార్టీ భారతదేశంలో ఒక్క తెలుగుదేశం పార్టీని. అదే మరిగా ఈసారి కూడా ఏప్రిల్ 1 నుంచి మనం ఇన్సూరెన్స్ ప్రారంభించాం. ఎక్కడికక్కడ మీరందరూ యాక్టివ్గా ఉండి మన కార్యకర్తలకు ఎవరికి అన్యాయం జరిగినా ఆ ఇన్సూరెన్స్ ఇప్పించే బాధ్యత మీది. ఇది అయిన తర్వాత న్యూట్రిఫుల్ యాప్ గురించి ఫర్దర్గా కార్యకర్తల సంక్షేమం గురించి సిస్లా లోహిత్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, మీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు రాను రాను మీరు ఒక్కసారి ఆలోచిస్తే చాలా వరకు టెక్నాలజీ అనేక విషయాల్లో ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. నేను ఆ విషయం కూడా నా స్పీచ్లో కూడా మీతో మాట్లాడతాను. ఇక్కడ న్యూట్రిఫుల్ యాప్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా రన్ చేస్తున్నాం. ఇప్పటికే దగ్గర 32,000 మంది ఎన్యూమరేట్ చేసుకున్నారు. అంటే ఊరికే మాటలు చెప్పడమే కాకుండా దీని ద్వారా ఎలాంటి లాభాలు ఉంటాయి, మన ఆరోగ్య సమస్యల్ని ప్రివెంటివ్ హెల్త్ కింద ఏ విధంగా కాపాడుకుంటాం, అదే సమయంలో ఎలాంటి న్యూట్రిషియస్ ఫుడ్ మనం తినాలి, బ్యాలెన్స్ సెట్ చేసుకోవాలి, జీవితంలో అన్ని విషయాలను బ్యాలెన్స్ చేసుకుంటే ఆరోగ్య సమస్యలు లేకుండా, రెండో పక్కన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం చేసే పనికి ఈజీగా చేయడం, నిరంతరం పనిచేయడం, ఆనందంగా ఉండే అవకాశం వస్తుంది. దానికోసం ఈ యాప్ను కూడా మీకు అందరికీ ఇంట్రొడ్యూస్ చేశాం. భవిష్యత్తులో ఇవి నాంది మాత్రం, నాకు ఒక ఆలోచన ఉంది, భవిష్యత్తులో ఏ కార్యకర్త సిక్కైనా మీరు ఏ హాస్పిటల్ చేరిన తర్వాత అవసరమైతే మీరు పెట్టుకోగలిగితే ఓకే, కానీ ఎవరైనా ఖర్చు పెట్టుకోలేని కార్యకర్తలుంటే వారు పార్టీకి సేవించిన సేవల ఆధారంగా 100% వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత, వైద్య ఖర్చులు పెట్టే బాధ్యత కూడా పార్టీ తీసుకుంటాం. ఒకప్పుడు గవర్నమెంట్లో చేశాం, ఓసారి ఒక్కొక్కరి 15 లక్షలు 20 లక్షలు 30 లక్షలు కూడా హెల్త్ కోసం ఇచ్చిన పార్టీ, ప్రజల కోసం కానీ కార్యకర్తల కోసం కానీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయంలో కూడా మీ అందరికీ క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన సోషల్ మీడియా బాగా ప్రాధాన్యత వస్తూ ఉంది, మామూలు ప్రాధాన్యత కాదు. ఒకప్పుడు ఏదో నేను స్టేట్మెంట్ ఇస్తే టీవీ వాళ్ళు చూపించలేదు, పేపర్ వాళ్ళు రాయలేదు, కాబట్టి నేను ఏం చేసా లాభం లేదా నిరాశ నిస్పృహలు ఉండేటివి. ఇప్పుడు అట్టు కాకుండా ఎక్కడికక్కడ పార్టీ ఛానల్స్ ఉన్నాయి, న్యూట్రల్ ఛానల్స్ ఉన్నాయి. అవసరమైతే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీకు కావలసినటువంటి వాట్సాప్ కానీ లేకపోతే ట్విట్టర్లో కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా సరే మీ మెసేజ్ని మీరు పెట్టుకునే విధంగా ఫేస్బుక్ కానీ ఇవన్నీ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఊహించినటువంటి టెక్నాలజీలో ఈరోజు అనేక రకమైనటువంటి బ్రేక్ త్రూస్ వస్తున్నాయి, భవిష్యత్తులో ఇంకా చాలా విషయాలు వస్తాయి. నా స్పీచ్లో కూడా కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడతాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకో పక్కన అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులు, కొంతమంది టెయింటెడ్ పోలీస్ ఆఫీసర్లు అందరూ అని చెప్పను, వాళ్ళ మెడ మీద కూడా కత్తి పెట్టి తప్పుడు కేసులు పెట్టించి పైశాచిక ఆనందం పొందే జగన్మోహన్ రెడ్డికి ఆఖరి అవకాశం ఇది. మళ్ళీ తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టే పరిస్థితి వస్తుంది.
అయితే ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి ఎక్కడైనా కేసు పెడితే ఆ కేసు మీద బాధపడుతూ సఫర్ కావడం కాదు దీటుగా సమాధానం ఇచ్చే పరిస్థితి రావాలి తప్పుడు కేసులకు సమర్థవంతంగా లీగల్ గా మనం సంసిద్ధం కావాలి అప్పుడు కూడా కావాలని పెడితే దానికి దీటుగా ఎవరైతే మనమే తప్పుడు కేసులు పెట్టారో తిరిగి వాళ్ళ మీద కౌంటర్ కేసు పెట్టి కోర్టు ద్వారా వాళ్ళను కూడా దోషులుగా నిలబెట్టే వరకు పార్టీ వదిలిపెట్టాం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మనకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి మనం పని చేసేది పేద ప్రజల కోసం పని చేస్తున్నాం అలాంటి సమయంలో కావాలని తప్పుడు కేసులు పెట్టి మనల్ని నిర్వీర్యం చేసి మనల్ని మాట్లాడనీయకుండా చేస్తే అది ఎవరికి సాధ్యం కాదు తెలుగుదేశం పార్టీ సత్తా చాలామంది తెలియదు గానీ ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్గా తప్పుడు సమాచారం ఇచ్చిన వచ్చిన పార్టీ కాదు రాటు దేలిన కార్యకర్తలు ఉండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్నో సమాచారాలుగా చూశాను చాలా మంది ఊహించుకున్నారు మేము గట్టిగా ఒక 10 మంది చంపేస్తాను లేకపోతే వీళ్ళని బాధ పెడతాను ఆస్తుల మీద దాడులు చేస్తాను సరెండర్ అయిపోతారు అనుకున్నారు కానీ ఒక్క విషయం చెప్తున్నా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవడు సరెండర్ గారు వడ్డీతో సహా తిరిగి చెల్లించే విధంగా ముందుకు పోతారు తప్ప ఎక్కడ వదిలిపెట్టే పరిస్థితి ఉండదు కాబట్టి దానికి కూడా మన మూర్తి గారు చాలా డీటెయిల్ గా ఈ కూడా చెప్పారు ఇప్పుడు మనం నెక్స్ట్ సెషన్ కు వచ్చాం ఈ సెషన్ లో ఈ రోజు మనం ఇదేం కర్మ ఒకసారి రివ్యూ చేసుకుంటున్నాం ఇది కాకుండా కొన్ని కార్యక్రమాలు కూడా మనం ఇప్పుడు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరందరూ ఒకసారి చూస్తే పార్టీ 42 సంవత్సరాలుగా ఎప్పటికప్పుడు మెంబర్షిప్ చేస్తున్నాం శిక్షణ కార్యక్రమాలు పెడుతున్నాం సంస్థాగత విషయాల్లో ముందుకు పోతున్నాం ఆర్గనైజేషన్ బిల్డ్ అప్ చేసుకుని తద్వారా కార్యకర్తలందరికీ ఒక బాధ్యత ఇచ్చి ప్రజా సేవకు అంకితం చేసే విధంగా మనం ముందుకు పోయాం ఈ రోజు రాష్ట్ర పార్టీ ఉంది జిల్లా పార్టీ ఉంది అక్కడి నుంచి కాన్స్టిట్యూన్సీ లెవెల్లో పార్టీ ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం మండల్ లెవెల్ గ్రామ స్థాయికి వెళ్ళాం అవసరమైనది ఇక్కడి నుంచి రాష్ట్రం నుంచి లాస్ట్ మైల్ వరకు అనుబంధ సంస్థలు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం 20 అనుబంధ సంస్థలు ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు కొత్తగా ఇంకొక వ్యవస్థకు శ్రీకారం చుట్టాం ఆ వ్యవస్థ క్యూబ్ సిస్టమ్ ఒక క్లస్టర్ 25,000 ఓట్లకి ఒక క్లస్టర్ పెట్టుకున్నాం ప్రతి ఒక్క క్లస్టర్లో 5,000 ఓట్లకి ఒక యూనిట్ పెట్టుకున్నాం ప్రతి ఒక్క యూనిట్లో 5 గాని 6 బూతులకి బూత్ ఇన్ఛార్జిని పెట్టుకున్నాం ప్రతి ఒక్క బూతులో మళ్ళీ 100 కుటుంబాలకి ఒక వ్యక్తిని కుటుంబ సాధికార సారథి కింద ఏర్పాటు చేసుకున్నాం కుటుంబ సాధికార సారథితో తోడుగా ఒక మగవాళ్ళు ఉంటే ఒక మహిళని కంపల్సరీగా నియమించుకోవాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది వచ్చిన తర్వాత దాని కింద మీరు చూస్తే మన యాక్టివ్ మెంబర్ ఉంటాడు దాని కింద ఓటర్స్ ఉంటారు నేను హైదరాబాద్ మన అమరావతి నుంచి ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఒక గంటలో లాస్ట్ మైల్కి మెసేజ్ చేరే విధంగా కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడుతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నా అది వాట్సాప్ గ్రూపులు కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలో కావచ్చు ఇక్కడ కూడా రెండు విభాగాలుగా తీసుకున్నాం రాష్ట్ర పార్టీ నుంచి కార్యకర్త వరకు ఎక్కడికక్కడ సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో ఎప్పుడైనా సమాచారాలు పంపేయాలంటే సందేశాలు పంపేయాలంటే సర్కులర్స్ పంపేయాలంటే టైం డిలే కాకుండా ఇమీడియట్గా పంపిస్తాం నా దగ్గర నుంచి అందరూ పనిచేస్తాం రెండవ పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే మీరు కూడా అన్ని లెవెల్స్ లో ఒక ఆర్గనైజేషన్ సిస్టమేటిక్గా తీసుకొస్తున్నాం ప్రతి ఒక్క గ్రూప్ కి ఒక అడ్మిన్ ఉంటాడు అడ్మిన్ అంటే ఆ గ్రూప్ యొక్క హెడ్ ఎవరైతే ఉంటారో ఆ యూనిట్ ఆయన అడ్మిన్ గా ఉంటాడు రెండవది ఎవరైతే ఆ గ్రూప్ లో పార్టిసిపెంట్స్ కింద
ముఖ్యమైన నాయకుల్ని పార్టీ స్పెన్స్ కింద పెడతాం. వాళ్ళు ఏదైనా సమాజ ఆలోచనలు కానీ సజెషన్స్ కానీ ఇస్తారు. ఇవన్నీ తీసుకున్న తర్వాత అడ్మిన్ అనే వ్యక్తి ఇది నిర్ణయం అయింది ముందుకు పోమంటే అందరూ ముందుకు పోయే పరిస్థితులు ఉండాలి. మిగిలిన వాళ్ళందరూ పార్టిసిపెంట్స్ గా ఉంటారు. గ్రూప్ గ్రూపులకి హైరార్కి పెట్టుకున్నప్పుడు ఒక అడ్మిన్ ఒక ఆరు ఏడు మంది పార్టిసిపెంట్స్ ఉంటారు, మిగిలిన అందరూ ఫాలోయర్స్ కింద ఉంటారు. ఇది అన్ని గ్రూపుల్లో తయారు చేసి లాస్ట్ మైల్ వరకు అమలు చేసుకుంటాం. రెండో పక్కన ప్రతి ఒక్క నియోజకవర్గంలో యాక్టివ్ మెంబర్స్ తో కలిపి కంటెంట్ డిసిమినేషన్ కోసం సమాచారాన్ని పంపించడం కోసం వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టుకుంటాం. మన పార్టీకి మీరు ఒకసారి చూస్తే తప్పుడు సాక్షి లేదు, తప్పుడు సాక్షి ఛానల్ పేపర్ లేదు, పేపర్ లేదు, ఛానల్ లేదు. మనకుండేది మొన్నటి వరకు మీరు చూస్తే కార్యకర్తలే ఆల్ ఇండియా రేడియో మారుగా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క విషయాన్ని పార్టీ సిద్ధాంతాన్ని ఒకటికి పది సార్లు చెప్పింది ఈ తెలుగుదేశం పార్టీ సైన్యం. ఇప్పుడు మనకు ఒక సోషల్ మీడియా రెవల్యూషన్ లో ఎప్పటికప్పుడు రాష్ట్ర పార్టీ కానీ నియోజకవర్గ పార్టీ కానీ స్థానిక సంస్థల పైన కానీ అవసరమైతే అవతల వాళ్ళు చేస్తే అవినీతి కార్యక్రమాల పైన కానీ ఎక్కడికక్కడ ఎడ్యుకేట్ చేయడం కోసం మనం ఇవన్నీ కూడా మీకు ఎప్పుడు పంపిస్తూ ఉంటాం. మీరు కూడా టెస్టిమోనియల్స్ కానీ వీడియో కవరేజ్ కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ ఫేక్ పార్టీ. అంత అసత్యాలు అబద్ధాలతోనే వాళ్ళ బ్రతికంతా ఇది చేశారు. మొన్నే మనం చూసాం వివేకానంద రెడ్డి కేసు ఒక కేస్ స్టడీ, భారతదేశానికే కాదు ప్రపంచానికి ఇదొక కేస్ స్టడీ, పోలీసులు కూడా ఇదొక కేస్ స్టడీ. అలాంటి కరుడు గట్టిన ఉన్మాదిని కరుడు గట్టిన నేరస్తుని వదిలిపెట్టి ఎవరో చిన్న చిన్న తప్పులు చేశారో చేయకపోయినా మనమే తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా సభకు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం మాట్లాడుకున్నప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా పంపించే కంటెంట్ కానీ ప్రజల్లో చేయడం మన సేఫ్టీ పొందండి మనం అన్కోట్ చేద్దాం. అయితే ఇటీవల కాలంలో మనం కొన్ని కార్యక్రమాలు ఇచ్చాం. ఒకటి పారుడే బాబు కార్యక్రమం ఇచ్చాం, చాలా బాగా చేశారు. ఆ తర్వాత ఇదేం కర్మ కార్యక్రమం ఇచ్చాం, అది కూడా నేను సమీక్ష చేస్తున్నాను. నేను సమీక్ష చేసే మునుపు బెస్ట్ కాన్స్టిట్యూన్సీస్ కూడా కొన్ని ఉన్నాయి. దానికంటే ముందు నేను ఒకసారి పర్ఫార్మెన్స్ ఒకసారి మీకు మాట్లాడతాం. మళ్ళీ దానిపై ఉన్నప్పుడు కాన్స్టిట్యూన్సీలో బాగా పనిచేసే కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా మాట్లాడిస్తాం. ఈరోజు మీరు చూస్తే ఇప్పుడు మొత్తం ఓకే తమిళ్లు గుడ్ గుడ్ స్లోగన్స్ ఇంకా సమయం ఉంది మళ్ళా ఇచ్చుకోవచ్చు, కానీ ముందు సబ్జెక్ట్ ఫాలో కానీ నాయకులం గొప్ప నాయకులను కొన్నంత మాత్రం ఓట్లు పడిపో, ప్రజలు లేకపోయి చైతన్యం చేస్తేనే ఓట్లు పడతాయి. ఆ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి.